డె ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని మెగా బ్లడ్ డొనేషన్ నిర్వహిస్తుంది చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ వద్ద ఈ నెల పదిహేను డొనేషన్ ను నిర్వహిస్తున్నారు దీనికి జనసేన కంటెస్టెంట్ ఎమ్మెల్యే ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ స్పెషల్ గెస్ట్ గా ప్రైమ్ నైన్ హెల్త్ సిఇఒ డాక్టర్ కిషోర్ కుమార్ ఆహ్వానించారు ఇరవై సంవత్సరాలుగా లయన్స్ క్లబ్ ద్వారా ప్రేమ్ కుమార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని ఆయన కొనియాడారు ఇక మెగా బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తారు తెలిపారు మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి గారి పుట్టినరోజు వారోత్సవాల సందర్భంగా మరి డెబ్బై ఎనిమిదవ ఇండిపెండెన్స్ డే రోజున చిరంజీవి గారి బ్లడ్ ఆ రోజు స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది మరి ఈ సేవా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ప్రైమ్ నైన్ వారి ద్వారాను మెయిన్గా అట్లాగే మమ్మారెడ్డి ప్రేమకుమార్ చారిట చారిటబుల్ ట్రస్ట్ ద్వారాను అట్లాగే జీవిఎస్కే సంస్థ వారి ద్వారాను అట్లాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారాను అట్లాగే గామన్ సంస్థ ద్వారా హాస్పిటల్ వారి ద్వారాను మరి ఇది బ్లడ్ బ్యాంక్ ఆ రోజు నిర్వహిత జరుగుతుంది మరి చిరంజీవి గారు ఒకటే నినాదం ఇచ్చారు ఆయన పుట్టినరోజున అభిమానులందరికీ ఒకటే ఆయన ఇచ్చిన ఉద్యోగం ఆయన పిలిపి ఏంటంటే మీరు నా మీద ఉన్న అభిమానము మీరు సేవా దృక్పథంతో సమాజానికి సేవ చేస్తూ చూపించండి తప్ప అనవసరమైన ఖర్చులు పెట్టకండి అని ఆయన పిలిపినవ్వడం జరిగింది అభిమానులందరూ కూడా అందుకని అభిమానులు ప్రతి సంవత్సరం కూడా ఈ బ్లడ్ క్యాంప్స్ పెట్టడం ద్వారా ఐబాల్స్ ఇవ్వడం ద్వారా అయితేనేమి మరి వారు అభిమానులు అందరూ కూడా ఈ సేవ చేస్తూ నిరూపించుకుంటున్నారు మరి చిరంజీవి గారు కూడా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మరి బ్లడ్ బ్యాంక్ అండ్ ఐ బ్యాంక్ స్టార్ట్ చేసి సమాజానికి ఎంతో సేవ చేస్తూ ఉన్నారు వారు సేవ చాలా అద్భుతమైనది ఎందుకనంటే ఇవాళ ప్రపంచంలో ఏ వస్తువునైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మానవుడు సాధించగలడు కానీ మానవుడు సాధించలేని ఒకే ఒకటి ఏంటి అంటే బ్లడ్ ప్లస్ ఐబాల్స్ మరి ఈ రెండు కూడా ఆయన సమాజం ద్వారా మరి ఆయన అభిమానుల ద్వారా మరి తీసుకుని మరి ఎవరికైతే అవసరం ఉందో మరి వారికి అందించడం జరుగుతుంది ఈ సందర్భంగా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఇలాంటి అనేక కార్యక్రమాలు చేస్తూ ఇంకా మరి అభిమానులను ఇంకా సమాజంలో సమాజ సేవకే ఉపయోగపడమని చెప్పడం జరిగింది అట్లాగే మరి మేము టూ థౌజండ్ సిక్స్ నుంచే మా మిత్రులు చాలామంది టీచర్స్ ఉన్నారు రేపల్లో అక్కడ కాపు సేవా సమితి అని చెప్పి పెట్టి మరి టూ థౌజండ్ సిక్స్ నుంచి సుమారు రెండు వందల మందికి ఎవ్రీ ఇయర్ ఆగస్ట్ ఇరవై రెండవ తారీఖున స్కాలర్షిప్స్ అవసరం జరుగుతుంది ఈ రోజు వరకు కూడా అది కంటిన్యూ అవుతూ జరుగుతుంది మధ్యలో కరోనా టైంలో మాత్రం ఒక టూ ఇయర్స్ అది కంటిన్యూ చేయలేకపోయాం మిగతా టూ థౌజండ్ నుంచి కూడా ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది మరి అభిమానులను మరి ఇంతగా మరి సేవా దృక్పథంతో మరి మార్చినందుకు ఆయనకి ఈ సందర్భంగా అందరం కూడా మేము అందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం నా తరపున కూడా మా ఉమ్మారెడ్డి ప్రేమకుమార్ చారిటబుల్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అట్లాగే లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ తరఫున మిగతా సేవా సంస్థల తరఫున కూడా మరి అభినందన తెలియజేస్తూ అట్లాగే ప్రైమ్ నయన్ వారికి ఈ సందర్భంగా వాళ్ళు ఈ అసలు ఈ కార్యక్రమం చేయటానికి ప్రైమ్ నయన్ వాళ్ళు ముందు ప్రోత్భావనం ఇచ్చి మరి ఇట్లా చేద్దామని చెప్పి వచ్చినందుకు ప్రైమ్ నయన్ వారికి చైర్మన్ బండి రఘు రఘువీర్ గారికి అట్లాగే సిఈఓ వెంకటేశ్వరరావు గారికి అట్లాగే కిషోర్ గారికి వీళ్ళందరికీ కూడా ప్రతి అభినందన తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ముందు ముందుగా సాగాలని కోరుకుంటూ నా మాకు కూడా మరి ఈ బ్లడ్ ఇచ్చే కార్యక్రమంలో ఇన్ని సంస్థలు పాల్గొని మరి సేవా కార్యక్రమం చేయాలని దృక్పథం ఉండటం జరిగింది మరి అందరూ కూడా లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఉన్న మెంబర్స్ కానీ అట్లాగే ముమ్మారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మరి మెంబర్స్ కానీ అట్లాగే మరి నేను ఆల్రెడీ ఇక్కడ జనసేన పార్టీ తరఫున కంటెస్టెడ్ ఎమ్మెల్యేని కుక్కడపల్లి మా కుక్కడపల్లిలో ఉన్న కార్యకర్తలకు కూడా విన్నపం ఏంటంటే ఆ రోజున అక్కడికి వచ్చి అందరూ కూడా బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అట్లాగే మా అభిమానులందరూ కూడా చిరంజీవి గారి అభిమానులు అందరూ కూడా అక్కడికి వచ్చి మరి బ్లడ్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను